మేడం, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అడిగిన ప్రశ్నలు దాదాపుగా రెండు ఒకేలా ఉన్నాయి. ఏంటంటే ఒక వ్యక్తి అడిగింది ఏంటంటే, నా భార్య వేరొకరితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది, ఈ బేస్ మీద నేను విడాకులు తీసుకోవచ్చా అని చెప్పి ఒక వ్యక్తి అడిగారు. మరొక వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, మేడం అసలు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నా కూడా దానికి ఏమి చేయడానికి వీలు లేకుండా సుప్రీంకోర్టు 497ని తీసివేయడం జరిగింది, దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, నా భార్య చేసిన పనికి పిల్లలున్నారన్న ఒకే ఒక కారణంతో నేను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది, నా ఆవేదన నా బాధ తట్టుకోలేకపోతున్నాను, మరలా 497ని తీసుకువచ్చే విధంగా మీరు కేసు వేసి ఫైట్ చేస్తానంటే ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. అయ్యో సార్, ముఖ్యంగా మీకు ఆ బాధ మీరు పడుతున్నారు కాబట్టి ఆవేదన మీకు తెలుస్తుందండి. ఇది లార్డ్ మెక్కల్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి ఐపీసీ సెక్షన్ని రాసిన టైంలో, అంటే ఒక 70 ఇయర్స్ బ్యాక్ అట్లా రాసిన టైంలో జరిగినటువంటి 497ని. అప్పటికే తెలుసు వాళ్ళు ఒక పెళ్ళైన వివాహిత స్త్రీ ఎవరితో కలవకూడదు, తప్పు చేయకూడదు అనేసి దాన్ని ఆ రోజు ఆ సెక్షన్ని పెట్టడం జరిగింది. కానీ యాజ్ పర్ హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి ఏదైతే మన గైడ్లైన్స్, ఒకటే బాణం ఒకటే సీత ఒకటే రాముడు అన్న ఒక సిద్ధాంతాన్ని విడమర్చి ఈరోజు ఒక వివాహిత స్త్రీ ఇంకొకటితో ఇల్లీగల్ కాంటాక్ట్ని భరిస్తూ ఒక భర్త ఓర్చుకోలేకపోవడం, తన్ని ఒకళ్ళ శిక్ష పడేలా చేయడం అంటే, అంటే మీరు విడాకులు ఇచ్చే పర్పస్ అయితేనండి మీకు 497 పనిచేస్తుందండి. అంటే అడల్టరీ అక్కడ స్ట్రక్ డౌన్ అయిపోయినా కానీ మీరు డైవర్స్కి పెట్టుకునేటప్పుడు ఈ గ్రౌండ్స్ ఉపయోగపడుతుంది, మీకు తొందరగా డైవర్స్ వచ్చేస్తుంది. కానీ మీరేం అడుగుతున్నారంటే అలాంటి వ్యక్తికి పనిష్మెంట్ వేయాలి అనేసి, ఇది చాలా మంచి ఆలోచన అండి, చాలా గొప్ప ఆలోచన. సొసైటీలో మార్పు రావాలి, సుప్రీంకోర్టు ఏదైతే స్ట్రక్ డౌన్ చేసిందో మళ్ళీ తిరిగి వెలుగులోకి తీసుకురావాలి. దీనివల్ల తప్పు చేస్తున్నానన్న భావన పోయి అది ఒక హక్కుగా, అది నా అధికారంగా చేస్తున్నటువంటి వివాహిత స్త్రీలకి గట్టి కొరడా దెబ్బ అనేది పడాలండి. సో ఈ ముఖ్యంగా ఈ 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసినప్పటికండి మీరు డైవర్స్ దాంట్లో ఇది ఒక గ్రౌండ్గా సరిపోతుంది. అంటే ఒక భార్య ఎవరితోన్న ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఒక భర్త విడాకులు అడగచ్చు, అది త్వరితగతిన వస్తాయి. అదే రకంగా ఒక భార్య వేరే కాపురం పెట్టమని వేధించిన, భర్త కుటుంబీకులను తల్లిదండ్రుల నుంచి భర్తని దూరం చేయాలన్న ఇంటెన్షన్తో ఉన్నా, అదే రకంగా వేరే ఇంట్లో గనక నివాసం ఉంటూ వీళ్ళని దూరం చేసినా కానీ వాళ్ళకి ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని డైవర్స్ వస్తుంది. సో ఈ రెండు గ్రౌండ్స్లోనే భర్తకి చాలా పవర్ ఉంటుందండి. అదే రకంగా మీరు మీ ఆవేదన ఎలా ఉందంటే, ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ సుప్రీంకోర్టులోంచి ఏదైతే 497 తీసేశారో దాన్ని మళ్ళీ తిరిగి ఆ చట్టాన్ని పెట్టాలి అనేసి. దీనివల్ల తప్పు చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయరండి, చేస్తున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు చేసింది తప్పు అని. ఎప్పుడైతే ఒక తప్పుని విచ్చలవిడి చేసేసారు, అంటే ఒక తప్పుకి పనిష్మెంట్ లేదు, అది ఏ రకమైన స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఆల్మోస్ట్ మీరు గమనిస్తే, అంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తే, అంటే మన దేశంలో అయితే డబ్బు ఇచ్చేస్తే నష్టపరిహారం సరిపోతుందండి, అదే పరాయి దేశంలో అయితే, అంటే కాలుకు కాలు చేయికి చేయి అట్లాంటి కంట్రీలో అయితే ఒక వ్యక్తిని యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేశారనుకోండి, వాడు వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తాడు, అమ్మో పొరపాటున మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఏదైతే వాడికి నష్టం జరిగిందో అదే నష్టం మనకు చేస్తారు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా, కావాలని చేసినా ఇష్టంగా చేసినా, ఎవరన్నా భయపెట్టి చేసినా అని ఒక భయం ఉంటుంది. ఆ భయం ఈ 497లో లేకుండా పోయిందండి. నిజంగా ఈరోజు అసలు ఎంతమంది మగవాళ్ళు, మీరు కాదండి, నేను ఆ కళ్ళతో చూసినాను, శారీరకంగా మానసికంగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారండి. అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఆ భార్య చేసే తప్పుని చెప్పలేక యాక్సిడెంట్లో చచ్చిపోయి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బిడ్డల పేరుతో మార్చిన వాళ్ళు ఉన్నారండి. ఎవరైనా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ భార్య పేరు పెడతారు, ఎందుకు బిడ్డల పేరు పెట్టారో అర్థం కాలేదు. తర్వాత అతను చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆవిడ పూర్తిగా భర్త ఉన్నప్పటి నుంచి ఇంకొకరితో ఇల్లీగల్గా ఉంది అనేసి. సో అప్పుడు ఆ బిడ్డలకు అర్థమైంది, ఓహో నాన్న అందుకేనా, ఎప్పుడు జాగ్రత్త అమ్మా, అమ్మ వెళ్ళే ధోరణిలో మీరు వెళ్ళకండి, మీరు ఒక ఆదర్శంగా ఉండాలి, ఆడపిల్లలంటే సొసైటీకి ఒక గుడ్విల్, మీరు మీరు ఒక అసెట్, మీరు ఒక ఆస్తి లాంటి వాళ్ళమ్మా అని చెప్పేది ప్రతిసారి. అమ్మ వెళ్ళే ధోరణి అంటే అమ్మ నాన్నతో పోట్లాడుతుంది, అలా పోట్లాడకూడదేమో, అలా గొడవ పడకూడదేమో అని అనుకున్నారట. కానీ ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత తన తల్లికి ఇంకొక వ్యక్తితో ఉండే అక్రమ సంబంధం తెలుసుకొని ఆ బిడ్డలు వాళ్ళ నాన్న చావుకి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొన్నారు. సో ఈ రకమైన సమస్యని సార్ చాలామంది ఎదుర్కోలేక చచ్చిపోతున్నారు. మీరు ఆ సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేయకుండా పనిష్మెంట్ వేయమని అడిగితే ఆడవాళ్ళు ఈరోజు బ్రోకల్ హౌస్లో సార్ నిజంగా బ్రోకల్ హౌస్లో ఒకప్పుడు పోలీసులు బ్రోకల్ హౌస్ల మీద పడి లేకపోతే హోటల్స్లు చార్జ్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు కదా, మీరు భార్య భర్త ఇద్దరు ఆధార్ కార్డులు చూపించండి అనేసి. లేదు మేము ఎవరైనా కానీ మేము ఆ గదిలో ఉండొచ్చు, మేము ఎవరో వివాహిత స్త్రీని నేను అంటే పెళ్ళయింది అనడానికి ఆవిడకు ఒక లైసెన్స్ అండి. ఏదైనా బండి సడన్గా ఆపేస్తే ఏ నా కాడ లైసెన్స్ ఉంది సీ బుక్ ఉంది ఎలా ఆపుతాం అని ఒక పోలీసు వాడిని అడుగుతాం కదా. అదే రకంగా ఏ ఎవరు నీతో వాడున్నాడు నీ మొగుడా కదా ఎవరు అని ఒక పోలీసు అడిగితే ఏ నీకేంటే నాకు పెళ్ళయింది ఇదిగో తాళిబొట్టు ఉంది లైసెన్స్ ఉంది వెళ్ళు నేను వివాహిత స్త్రీని నీ ఎవరైతేనని సంబంధం ఉండొచ్చు అని చెప్పిన సమాధానాలు ఎస్ఐలకి ఎన్నోసార్లు చెప్పారండి. వాళ్ళు నిజంగా ఈ రోజుకి తలదించుకునే పరిస్థితికి వచ్చాం. అసలు మాకు తెలియదు మేడం, మేము నోరు తెరిచి ఏ హోటల్స్కి చెక్ చేయడానికి కూడా పోవట్లే. ఆవిడ పెళ్ళయిందంటే చాలా ఆవిడ దగ్గర ఒక ఆయుధం ఉన్నట్టే, పెళ్ళయింది లైసెన్స్ అనమాట. అది లైసెన్స్ అసలు దేనికి వాడతారో కూడా తెలియనంత దారుణంగా నీచంగా ఈ ఆడవాళ్ళు వాడుతున్నారు మేడం. దయచేసి మేము ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నాం అని ఎన్నో పర్యాయాలు పోలీసు వాళ్ళు కూడా నన్ను అడగడం జరిగిందండి. కానీ ఎందుకు ఆ సెక్షన్ని రీసెంట్గానే స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో మ్యూచువల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టారు. అంటే ఒక ఫర్ ఒక అగెన్స్ట్ లాగా, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇదిలా ఉండాలని కొంతమంది స్టూడెంట్స్ ఉండకూడదని. అప్పుడు ఆ టైంలో నేను ఢిల్లీలోనే ఉన్నానండి. అది ఖచ్చితంగా ఉంచాలి అనే తరపు వార్ధన్కి సందీప్ చౌహా, రీనా మేడం ఇలా కొంతమంది ఉన్నారు, నందరామ్ సార్ వీళ్ళందరి తరపు మేము ఉన్నాం అనమాట యాజ్ అ స్టూడెంట్స్గా, యూనివర్సిటీ స్కాలర్స్గా స్టూడెంట్స్గా. అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను వివాహిత స్త్రీ ఏ తప్పైనా చేసేయచ్చు అంటే ఇక హిందూ ట్రెడిషన్లో వివాహ సంబంధం ఒక బంధం యొక్క బలం ఏంటి, ఏ అమెరికా కెనడా దేశస్థుడు కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇండియా అమ్మాయిని చేసుకుంటే నన్ను ఒక్కడే నమ్ముకొని ఉంటుంది, ఈ మిగతా దేశాల్లో ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంటారో చెప్పలేము, వాళ్ళకి అది తప్పని కూడా తెలియదు. ఈరోజు సొసైటీలో చిన్న చిన్న బట్టలు అంటే షార్ట్స్ వేసుకొని ఎందుకు అందరూ తిరగట్లేదు, ఎక్కడో ఒకళ్ళు ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళకి సిగ్గనే తెలుస్తుంది. కానీ ఈరోజు ఈ సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేసి వీళ్ళు చేసేది తప్పన్న విషయం వీళ్ళకి కూడా తెలియకుండా, వీళ్ళు చేస్తున్న తప్పన్న విషయం వీళ్ళకే తెలియట్లా, మేమేం తప్పు చేస్తున్నాం, అవును నా భర్త ఉన్నాడు అయితే ఏంటంట, నేను ఇతనితో సంతోషంగా సుఖంగా ఉన్నాను, నువ్వెవరు అబ్జెక్షన్ పెట్టడానికి, అంటే నీ మీద అధికారం నీ భర్తకు ఉండదా అమ్మా, నీ మీద ఉండదా, అదేంటి నువ్వు నాతో ఉండాలి కదా ఇంకొకరితో ఉండడం ఏంటనేది నీ భర్త కూడా నిన్ను అడగకూడదు. ఒకళ్ళు అడిగితే అవును తప్ప అయితే పెట్టుకో స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టుకో అంటారు. వాడు ఏం పెడతాడు సెక్షన్, పెట్టడానికి ఉన్నదే ఒకటే సెక్షన్, అదే స్ట్రక్ డౌన్ చేస్తారు. సో అంటే పోలీసు వారు చట్టమే చెప్పింది ఇది తప్పే కాదని అని వీళ్ళు ఇంకా విచ్చలవిడి చేస్తున్నారండి. సో నిజంగా ఈ సమస్యని ఇతను ఒక్కరే కాదండి ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. దీంట్లో మీరు ఒక యాంగిల్లో చూస్తుంటారు ఎవరు ఈ పెళ్ళైన ఆవిడ ఇంకొకటితో తప్పు చేస్తుంది అనేసి, కానీ ఎవరైతే ఈవిడతో తప్పు చేస్తున్న మగవాడు ఉన్నాడు చూడండి, వాడి భార్య ఉంటుంది చూడు, అది నరకం అంటే, ఆవిడ పడేది నరకం అంటే. ఏంటండి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఆవిడతో ఉంటున్నారు, ఎందుకు ఇలాగా మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆమెని వదిలేయండి అంటే నీకేంటి నీకేం బాధ కలిగింది, నేనేం పూర్తిగా ఆవిడతో ఉండట్లేదు కదా, నీ దగ్గరకు వస్తున్నాను కదా సాయంత్రానికి, అదేం తప్పు ఆవిడకి ఇష్టమైన నాతో ఉంది నీకెందుకు, అట్లాంటి గాలి వాళ్ళు అట్లాంటి వాళ్ళని కొన్ని భూత పదాలు వాడినప్పుడు నువ్వెందుకు అలా భావిస్తావు వాళ్ళని, వాళ్ళు తప్పు చేస్తున్నారు ఉప్పు చేస్తున్నారు నువ్వెలా నిర్ధారిస్తావు, చట్టం ఇచ్చింది కదా తప్పేం కాదని, వాళ్ళు చదువుకున్న దానివి వెళ్ళి స్టేషన్లో కేసు వేయంటే ఎవరి మీద వేయాలండి, అలాంటి బజారు పనులు చేసి ఆడదాని మీద వేయాలా, వీడి మీద వేయాలా, చేసుకున్న మొగుడి మీద వేయాలా, ఎవరి మీద వేయడానికి సెక్షనే లేదు. అంటే చట్టం కూడా వివాహ సంబంధంలో బలాన్ని తెగపెట్టి ఈరోజు కొంతమంది అంటే ఆ అబ్బాయి తరపు ఎవరైతే తప్పు చేసే ఒక వ్యక్తి తరపు భార్యలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇలాంటిగా ఆ భార్య చేస్తున్న తప్పును ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి భర్తల్ని వీళ్ళు ఆవేదన తీర్చలేకపోతుంది. చట్టం సొసైటీలో ఇది తప్పు అని చెప్పినప్పుడే ప్రజలు గుర్తిస్తారు ఇది తప్పు అని. రోడ్డు మీద మలమూత్ర విసర్జన చేయకూడదు, చేస్తే 500 రూపాయలు ఫైన్ అంటే ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది కదా, మరుగుదొడ్లు కట్టించింది ఎందుకు గవర్నమెంట్, రోడ్డు మీద అలాంటి పనులు చేయకూడదనే కదా, బహిరంగంగా మీరు ఇదేంటి సిగరెట్ తాగకూడదు అని మనం టీవీల్లో అక్కడ చూస్తాం కదండి, లేకపోతే సినిమా థియేటర్లో చూస్తుంటాం కదా,
మరి ఆడవాళ్ళు ఇలా అసభ్యకరమైన పరిస్థితులను ఎదుర్కోకూడదనో, లేకపోతే ఆడవాళ్ళు ఇలాంటి తప్పులు చేయకూడదని అదే సినిమాలో చూపిస్తే, అంటే అదే సినిమాలో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తే, అలాంటి తప్పు చేసే ఆడవాళ్ళు సినిమాలు చూస్తున్నారనుకోండి అదే టైంలో, ఏ నేను చేసిన తప్పు అని ఒక బాధ వస్తుంది కదండి. అంటే తాగే సిగరెట్ మీద కూడా ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని, అయినా సరే తాగుతారు. అదే రకంగా ఇది చట్టం కాదు అని చెప్తే ఇంకెంత విచ్చలవిడిగా చేస్తారండి. అరే ఇది చట్టం, మీరు చేస్తే తప్పు, అది ఆపే ఆ అబ్బాయికి శిక్ష పడాలి, మొగుడికి ఆ తప్పు పని చేసే భార్యకి శిక్ష పడాలి. దీనివల్ల ఈ రెండు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఇద్దరు నిజాయితీ పరులు, ఇద్దరు నిస్వార్థ పరులు బాధపడుతున్నారండి. ఒకటి ఆవిడ భర్త, ఒకటి ఇతని భార్య. వీళ్ళిద్దరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి సెక్షనే లేదండి. వాళ్ళిద్దరు చేసే తప్పుని ఎదుర్కోలేము. వాళ్ళకి వయసు ఓపిక ఉన్నంత వరకు తప్పు చేస్తూనే ఉంటారు, మనం భరిస్తూనే ఉండాలి. ఇష్టమైతే ఉండు, కష్టమైతే విడాకులు ఇవ్వు. నేను మాత్రం ఆవిడని వదులుకోలేను. దానికి ఇతను చెప్పే కారణాలు, నువ్వు సరిగా వంట వండలేదు, లేకపోతే నువ్వు సరిగా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఏం చేయమంటా ఆవిడ బాగా పట్టించుకుంటుందని. ఆవిడ వాళ్ళ భర్తను పట్టించుకోవాలా, ఇతని భర్తని పట్టించుకోవాలా, అవసరమా అండి? అంటే వీళ్ళు వంకలు అనమాట. చాలామంది ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్న భర్తలు కోర్టుకి స్టేషన్కి వచ్చినప్పుడు అడుగుతాం, ఎందుకయ్యా ఆవిడతో నీకంటే, ఈవిడ సరిగా వంట ఉండదండి, ఆవిడ బాగా చేసి పెట్టిద్దండి. అవునా, నువ్వు సరిగా ప్రేమ చూపించమంటగా నీ భార్యకి, అదే రకంగా పక్కనోడు ప్రేమ చూపిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోమంటావా, పర్లేదా? నువ్వు సరిగా చీరలు కొనమంట కదా, వాళ్ళ ఆఫీసరు వాళ్ళ బాసు బాగా కొంటాడంట, మరి కొనిపించుకోమంటావా? అంటే ఒక అంటే ఈవిడలో లోపాన్ని నువ్వు అక్కడ చూస్తే, నువ్వు పెట్టే ఎన్నో లోపాలను ఆవిడ ఎందుకు పక్కన చూడలేకపోతుంది? అన్నీ సర్దుకొని ఉంటుంది కదా. ఒకవేళ కూరలో ఉప్పు కారం తక్కువైతే మార్చుకోవాలి, చేర్చుకోవాలి, అంతేకాని ఈ కారణంగా నేను ఆవిడ దగ్గరకు పోయాను, ఆ కారణంగా ఆవిడతో ఉంటున్నాను అనేది తప్పుడు మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, వీడికి పనిష్మెంట్ లేదు కాబట్టి. ఒక దొంగకి పనిష్మెంట్ ఉంది, ఒక 420 చేసిన వాడికి పనిష్మెంట్ ఉంది, ఒక అటెంప్ట్ మర్డర్ వాడికి పనిష్మెంట్ ఉంది. మరి ఇది తప్పు కాదా అండి? ఇలాగ ఎవరి జీవితాలు నాశనం చేస్తారు? వాళ్ళిద్దరికే వాళ్ళు తప్పు చేస్తే తప్పులేదండి, ఎందుకంటే ఆ తప్పు వల్ల ఎవరు ఇబ్బంది పడరు కాబట్టి. కానీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న తప్పు వల్ల ఇటువైపు ఒక భర్త, అటువైపు ఒక అమాయకురాలైన భార్య బలైపోతున్నారు. మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం ఎక్కడ దొరకాలండి? మరి వాళ్ళకి న్యాయం దొరకదా? మరి చట్టంలో వెసులుబాటు వాళ్ళకు ఉండదా? మరి ఈ ఇద్దరు ఇక్కడ ఒక అమాయకమైన మగవాడు, అమాయకురాలైన ఆడపిల్లకి, వీళ్ళకి ఏం న్యాయం చేస్తుంది చట్టం? ఈ సెక్షన్ కనుక మళ్ళీ ఊపు వస్తే, మళ్ళీ దీనికి కనుక పనిష్మెంట్ ఉంటే, ఈ అబ్బాయి అంటే ఎవరైతే మగవాడు ఉన్నాడో భర్త, ఇతను కేసు వేయచ్చు, ఈవిడ కేసు వేసే అధికారం ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరికి పనిష్మెంట్ పడుతుంది, వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుస్తుంది, సొసైటీలో తలదించుకుంటారు, స్టేషన్లో ఉన్నందుకు వాళ్ళ ఉద్యోగాలు రిస్క్ పడతాయి, మళ్ళీ ఈ తప్పు రిపీట్ చేయకుండా ఉంటారు. వీళ్ళని చూసి ఇంకొంతమంది ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే ఇది తప్పు కాదని తెలుస్తుందో అందరూ విచ్చలవిడిగా చేయడం బిగించేస్తున్నారు. సొసైటీలో, అసలు ఇండియాలో వివాహ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలంత దిగజారిన పరిస్థితి తెచ్చారు. ఈ సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎందుకు స్ట్రక్ డౌన్ చేయాలనిపించిందో, దీనికి ఆయన ఉద్దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛనిచ్చానని ఆయన భావిస్తున్నాడేమో సార్. కానీ అది స్వేచ్ఛ కాదు సార్, అది స్వేచ్ఛ కాదు. ఒక తండ్రికి ఒక కూతురు మీద అధికారం ఉంటుంది, ఒక భర్తకి ఒక భార్య మీద అధికారం ఉంటుంది. మీరు అధికారపు సంఖ్యలను తెంచి మీరు స్వేచ్ఛగా తిరగమంటే ఒక గొడ్డును తెగబడిసి రోడ్డు మీద వదిలేసినట్టే. గొడ్లు కాసేవాడు కూడా ఎందుకు వెనకాల నుంచి ఉంటాడండి? వాటికి తాళ్లు కట్టేం బంధించడు, అవి పోతూ ఉంటే వాటిని అబ్జర్వ్ చేస్తుంటాడు. అవి తెలుసో తెలియకో అటువైపు ఏదో గెడ్డు ఉంది తినాలని పోతుంటుంది, కానీ మధ్యలో వెహికల్ వచ్చేస్తుంది, వాడు కర్రతో కొట్టి దాన్ని ఆపుతాడు. అంటే వాడి ఉద్దేశం కర్రతో కొట్టి దాన్ని బాధించాలని కాదు, దానికి రాబోయే ప్రమాదాన్ని ఆపాలని ఆ ఉద్దేశం. ఇది తండ్రైనా చేస్తాడు, భర్త అయినా చేస్తాడు, ఈ అధికారం ఉంటుంది సార్. దీన్ని మీరు వృధాగా మీరేదో మాకు స్వేచ్ఛను ఇచ్చేశారంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు, జీవితాలు కోల్పోతున్నారు. నిజంగా అసలు ఎవరు ఒక మానసిక భయంకరమైన క్షోభకు గురవుతున్నాడు, ఎందుకంటే ఒక భార్య చెప్పుకోవచ్చు నా భర్త ఇంకొకరితో సంబంధం ఉన్నాడు పెట్టుకున్నారు, ఆవిడ ఇలా కాంటాక్ట్లో ఉంటుందని. అదే రకంగా ఒక భర్త చెప్పుకోగలుగుతున్నాడు అండి, అది ఎంత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు తెలుసా? ఇది ఎక్కడో అక్కడక్కడ కాదండి, పోలీసుల భార్యలు ఉన్నారు, కలెక్టర్ల భార్యలు ఉన్నారు, సాధారణ పౌరుల భార్యలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారండి ఈ బాధలు పడుతున్న వాళ్ళు. మీరు దయచేసి విచ్చలవిడి స్వేచ్ఛనిచ్చి ఒక తప్పుని తప్పు అని తెలియకుండా, ఆ తప్పుకి పనిష్మెంట్ వేయకుండా, మీరు చేసిన పనికి ఈరోజు ఎంతోమంది ఆత్మక్షోభలు అనుభవిస్తున్నాం, అతనే కాదు పర్సనల్గా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఆ సెక్షన్ని పునరావృతం చేయడానికి సుప్రీంకోర్టులో పిలువేయించండి.
ఏదన్నా అవకాశం ఉంటే ఎంతోమంది పబ్లిక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి కొంత అర్జీలాగా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ సెక్షన్లో వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఏదన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రయత్నిద్దామండి. మీకు అటువంటి మంచి ఆలోచన వచ్చినందుకు నిజంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీ తరపున 100% పోరాటం చేద్దాం. ఆ సెక్షన్ని మళ్ళీ తిరిగి తెచ్చి ఏదైతే ఈ కళ్ళెం అనేది వేసి ఒక మనిషి మంచి దోవలో పెట్టేలాగా చేద్దామండి.